నేప దగ్గరికి చేరుకుంటున్నారు కాబట్టి దానికోసం కూడా గురుస్వామి ఇక్కడ ఉన్నారు. గురుస్వామి తో కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇరుమూరి కార్యక్రమంతో పాటు ఇరుమూరి కార్యక్రమాలు ఇక్కడ గుడిలో ఆలయంలోని అయ్యప్ప ఆలయంలోని ఇరుమూరి కట్టుకొని స్వాములు ఊరేగింపుతో వెళ్ళడం జరుగుతుంది. ఈ అందరు గ్రామం సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు వెళ్తున్నారు కాబట్టి ఒకసారి గురుస్వామిని కూడా అడిగి తెలుసుకుందాం, పరిచయం చేసుకొని తను చేస్తాను. ఫస్ట్గా మా ఆలయస్కున్నారు అన్ని స్వామిని ఏంటి గురుస్వామిని ఏంటి మనకు అభివృద్ధి చేయాలి. నియమంతో ఉండాలి, నియమంతో ఉండాలి. పొద్దున్నే ఉదయం మబ్బులు 3 గంటలకే లేగాలి, 6 గంటలకల్లా పూజ అయిపోవాలి, గుళ్ళన్నీ తిరగాలి, మానసిక ముదిలియాలి. ఒక మందు అలవాటు కొంతమంది ఏదన్నా ఎంత బాధ పెట్టినా ఇంట్లో వాళ్ళు ఏమన్నా మానలేడు. ఇంకొక రోజు కంట్రోల్ లేకపోతే మానేయొద్దు, చేసేడు దాన్ని వదిలేసుకోవాలి. ఇంకా అంతే వదిలేసుకుంటానికి ఏంటంటే కొన్ని కారణాలు వదిలేసుకుంటాను. మంచిగా ఉన్నవాడు మాలయ్యని ఎదుకొని ఆడు మంచిగా ఉన్నవాడికి ఏం కాదు, మారటం కోసం చెడు మార్చడం కోసం. ఇవన్నీ మనకు మార్గాలు ఏంటంటే చెడు మారు నలపడం మనం చెడు వదులుకోవడం కోసం అవి నమ్ముకోవడం వల్ల ఇలాంటి చాలా స్వామిని మనస్ఫూర్తిగా నమ్ముకుని మనస్ఫూర్తిగా చేసిన వాడికి ఏ లోటు ఉండదు. స్వామి ఎలా కావాలి అలా తీసిపోతారు పై. చాలా మందికి దర్శనం ఉంది, చాలా మందికి స్వామి దగ్గరికి వెళ్ళి నిష్టగా చేసేవాడికి మాత్రం చాలా నిష్టగా అక్కడే చూపెళ్తాను. మాకు ఇరుముల్లో నెయ్యి ఎవడైతే నిష్టకుంటాడో గడ్డ కడతాడు. మేము ఎత్తికెళ్తాం కొబ్బరికాయలు, మేము నెయ్యి వేస్తాం కదా ఆ స్వామి అంత కొబ్బరికాయలు వేయేసి కదా సార్. అది ఎట్లా మరి మనము చక్కటి చెప్తుంది అక్కడ అక్కడ వేలు మూసుకుంటుంది కదా కొబ్బరి టెంకాయ కొట్టమని టెంకాయ అక్కడ ఉంటుంది అది మూసుకుపోతుంది కదా. కొబ్బరికాయ అక్కడ వెళ్ళిన తర్వాత రావచ్చి తీసుకుని కొడతాం, రెండు చెక్కలు చేసి అది మన నియమంతో ఉన్నామంటే గడ్డ కత్త చేతితో తీసి టిఫిన్ పాచి వేస్తాం. అదే కొంతమంది అలా ఇలా ఉన్నాం నల్లగా అవుతుంది ఎర్రగా అయితే అది ఆడ మాకి మేమే కొడతాం కొబ్బరికాయలు గుర్చోం కదా, మేమే చెప్తాం ఏదో నువ్వు ఏదో లోపం చేసామని చెప్పి అవకాశం కూడా ఉంటుంది మాకు. ఎందుకంటే ఏదో దెబ్బలు తగ్గుతూనే ఉంటుంది దాంట్లో కొన్ని అవకాశాలు పదమంది తీసుకుంటాం. మనం ఇదిగోలు చేసి తప్పులు చేసామంటే మనకి ఏ ఫలితం రాదు, ఫలితం అన్నది రాదు. మనం ఈ నమ్మకం ఎందుకంటే దేవుడు నమ్ముకోవాలి, మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మన సరే మంచిగా ఉండాలి అంటే మనం ఇష్టంగా ఉండాలి. నాకు ఒక వచ్చిన తర్వాత కూడా కొన్ని నియమాలు పొందుతాం. ఇప్పుడు గుడి కట్టు, గుడి కట్టిన తప్పు నుంచి ప్రతి బుధవారం ఏ రోజు మానం ఏమిటి ఉంటాయి మన ఆంధ్ర కానీ మేము గుడి కట్టిన రోజు నుంచి ఉన్నాం. 364 రోజులు గుడి కొబ్బరికాయలు ఎన్ని కావాలని వదిలేస్తాం. ఎవరైనా చాలా గుడికి ఇస్తాను కానీ గుడికి అయితే మాత్రం ఎన్ని అన్న పండే గుడికి ఎన్ని అన్న రాని ఎన్ని అన్న పండే స్వామికి నాకు నమ్మకం. ఇంకా దేవుడు కూడా నాకు అయ్యప్ప నేను కూడా ఒక అప్పుడు పేదవారి మీదకి వచ్చినండి. దేవుడిని తలుచుకున్న తర్వాత మనకు మంచి అయ్యి గుడ్డి కట్టుకున్నాం, మాకు మంచి వేసుకున్నాం. గుడికి అన్న ఉందని వేసుకోలేకపోయి చిరుమల్లు వచ్చింది. చిరుమల్లు రామచరణం స్వామి, రామచరణం స్వామి చిన్న అయ్యప్ప దర్శన ముచ్చట్లు మంచి కనిపించింది స్వామి. స్వామి స్వామి తాంబడియే కవితా గురు దైవమే ఏమి వచ్చినాడు.
ಪಟ್ಟಿಲ್ಲ.